అంటే కంపెనీస్ తీసుకురావట్లే ఉన్న కంపెనీస్ ని వెళ్ళగొడుతున్నారు అన్నది మీ ysrcp మీద ప్రధాన మన గలజయదేవ్ గారిది అమర్ రాజా గారు ఇంకా చాలా చెప్పే వైజాగ్ లో ఉన్న కంపెనీస్ అన్ని అమర్ రాజా గారు ఏ పార్టీ చెందిన ఆయన టీడీపీ మరి ఆయన అంటే ఆయన గురించి ఆయన పాజిటివ్ గా చెప్పుకుని మా గురించి నెగిటివ్ గా చెప్పకుండా ఆయన పాజిటివ్ గా చెప్తారా ఇది దుష్ప్రచారం పాలిటిక్స్ డిఫరెంట్ ఇది ఎకానమీ ఇప్పుడు రాష్ట్రానికి రావాల్సినటువంటి కంపెనీలు బోల్డ్ వచ్చినాయి చాలా వచ్చినాయి ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ జరిగింది ఎన్నో వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ జరిగింది ఎందుకంటున్నారు రాలేదని అది చాలా అవాస్తవాలయ్యి ఇప్పుడు నా దగ్గర అయితే ఇమ్మీడియట్ గా నా దగ్గర అయితే డేటా లేదు కానీ డేటా నేను సప్లై చేయగలను ఏంటంటే ఈ ప్రతిపక్షాల ఆరోపిస్తున్నది ఏంటంటే డబ్బులు ఊరికే పంచి పెడుతున్నారు డబ్బులు ఇచ్చేస్తున్నారు అప్పులు ఎక్కువ చేసే కానీ వాస్తవంగా ఏంటంటే అది అభివృద్ధిగా వాళ్ళు ఎందుకు చూడలేకపోతున్నారు సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇందాక పేదవాళ్ళని పేదరికం నుంచి బయట తీసుకురావడానికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు కడుతున్నారు మొదటి విడతలో 15 లక్షల ఇళ్ళు రెండో విడతలో ఇంకో 15 లక్షల ఇళ్ళు అసలు ఇన్ని ఇళ్ళు పేదలకు ఇవ్వటం అనేది ఎప్పుడన్నా జరిగిందా లేదు చరిత్రలో లేదు సరే అది పక్కన పెట్టండి నెక్స్ట్ నాడు నేడు ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉండేవి అంటే ఇరిగిపోయిన బల్లలు ఇరిగిపోయిన కుర్చీలు లేకపోతే మాసిపోయిన గోడలు ఒక నీట్నెస్ లేకుండా ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి స్కూల్స్ని పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు చదివేటటువంటి స్కూల్స్ని ముఖ్యమంత్రి గారు టేకప్ చేసి నాడు నేడు అనే కార్యక్రమం పెట్టి దాంట్లో పేద పిల్లలు చదువుకునేటువంటి స్కూల్లో పిల్లలు చదువుకోవటానికి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తా ఉన్నారు మంచి ఫెసిలిటీస్ వారికి రన్నింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ టాయిలెట్స్ కానీ మంచి పెయింటింగ్స్ కానీ ఫర్నిచర్ చూస్తే అద్భుతం డిజిటలైజ్ కూడా అదే ఫర్నిచరు చాలా అద్భుతం ఒకసారి వెళ్ళి చూస్తే ఆ బెంచ్ మీద కూర్చుంటే ఎంత హ్యాపీ మనకి చిన్నప్పుడు ఇది లేదే అని నిన్నే ఒకళ్ళు ఒక ఒక మీటింగ్లో చెప్పాను ఏంటంటే అక్కడ పిల్లలకి ట్యాబ్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం ట్యాబ్స్లో బైజూస్ సాఫ్ట్వేర్ లోడ్ చేసి ఆ ట్యాబ్ వాల్యూ 16,000 బైజూస్ సాఫ్ట్వేర్ ఒక 16,000 అంటే 32,000 వర్త్ ట్యాబ్ 8th క్లాస్ పిల్లలకు ఇస్తా ఉన్నారు అది ఏంటది అభివృద్ధి కాదా అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లల మీద మనం ఇన్వెస్ట్ చేస్తే అది రేపొద్దున దేశవ్యాప్తంగా అంటే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన పిల్లలు పోటీ పడతారు మన రాష్ట్రానికి ఉపయోగం నేను మాట్లాడుతూ చెప్పాను రాబోయే కాలంలో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ దేశాన్ని ఏలబోతుందని నేను నిన్న చెప్పాను ఎస్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఎందుకనంటే అంత అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు పిల్లలు డెవలప్ అవడానికి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం వాడు బైజూస్ మెటీరియల్ చదువుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తారు ఎంత అద్భుతమైనటువంటి 8th క్లాస్ నుంచే మొదలుపెట్టారు అది ఇది అసలు అంటే ఆయన ఆలోచన మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన అద్భుతమైనటువంటి ఆలోచన అది పిల్లల్ని ఇచ్చేయాలి అమ్మఒడి ఉంది అమ్మఒడి ఏంటి ఊరికని డబ్బులు ఇవ్వటం కాదు యాక్చువల్గా మన దేశంలో ఉన్న పరిస్థితి ఏంటంటే కొంచెం ఎదిగిన పిల్లల్ని ఎక్స్ట్రా ఎర్నింగ్ హ్యాండ్గా అనుకుంటాం పనికి పంపిస్తారు వాళ్ళు వెళ్ళి 100-200 తీసుకొస్తే అది చేదోడు వాదోడుగా ఇంట్లో ఎకానమీకి సరిపోతుందని చెప్పేసి ఆలోచన ఉంటుంది కానీ ఇక్కడ అలా కాదు మనం చేస్తున్నది ఏంటంటే వాళ్ళు పనికి వెళితే మరి వాళ్ళు చదువు ఆగిపోవాల్సి వస్తుంది చదువు ఆగిపోతే వాళ్ళ జీవితం అంతేక అంటే ఏముంది ఆ పనికి వెళ్తారు తర్వాత పెద్దవాళ్ళు అవుతారు దాంట్లో ఒక ట్రాప్లో పడిపోతున్నారు వాళ్ళని ఆ ట్రాప్లో పడిపోకుండా రక్షించి వాళ్ళని స్కూల్ వైపు మళ్లించడానికి స్కూల్కి తల్లిదండ్రులు పిల్లల్ని పంపిస్తే వాళ్ళకి ప్రోత్సాహంగా 15,000 రూపాయలు దాంతో సరిపెట్టారా లేదు వాళ్ళ మీద ఎక్స్ట్రా బర్డెన్ లేకుండా సార్ మీరు ఇన్ని పాజిటివ్స్ చెప్పారు టు బి ఫ్రాంక్ నెగిటివ్ ఏం లేదా అంటే నెగిటివ్ ఉన్నా మీరు నెగిటివ్ చెప్పట్లేదా అలా కాదు నెగిటివ్ ఏంటో మీరు చెప్పండి నేను చెప్పన వైఎస్ఆర్సిపి పార్టీ మీద ఉన్న భయంకరమైన నెగిటివ్ 2-3 నేను చెప్తాను చెప్పండి ఇప్పుడు మద్యం మీద చాలా ఆరోపణలు వస్తాయి ఏంటి ఏవేవో జగన్ గారు పిచ్చి పిచ్చి బ్రాండ్లు ఇష్టం వచ్చినట్లు రేట్లని దాని మీద ఆరోపణలు టీడీపీ వాళ్ళు ఎప్పుడు మీరు చూసినట్టు ప్రెస్ మీట్లో పెట్టి ఆ బాటిల్స్ పెట్టి
ఎప్పుడు విమర్శిస్తూ ఉంటారు. ఆ ఇంకొకటి ఇసుక గురించి కూడా చాలా విమర్శలు వస్తాయి. ఇలాంటి నెగిటివ్స్ లేవా? మీరు చెప్పినవి ఆరోపణ 2 సంవత్సరాల క్రితం. ఇప్పుడు లేవా? ఇప్పుడు లేవా. అదేంటి? ఏంటంటే మద్యం రేట్లు తగ్గించారు, తర్వాత మాల్స్ పెట్టారు, ఎక్కడికక్కడ లిక్కర్ మాల్స్ పెట్టారు. లిక్కర్ మాల్స్ లో కావలసిన బ్రాండ్లు ఈవెన్ ఇంపోర్టెడ్ ఇవి కూడా దొరుకుతా ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా ప్రజలందరికీ అవసరమైనవి అవన్నీ కూడా అందుబాటులోనే ఉన్నాయి. అంటే మామూలు గవర్నమెంట్ షాపులు ఏదైతే గవర్నమెంట్ అప్రూవ్డ్ ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. మీరు ఇందాక అన్నారు అంటే సీఎం గారు పెట్టారు అని, అదంతా తప్పు. ఎందుకంటే మొన్ననే సీఎం గారు అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చారు, అవన్నీ కూడా ఎప్పుడు పర్మిట్స్ ఇచ్చారనేది. టీడీపీ వాళ్ళు టీడీపీ హయాంలో 2014 నుంచి 2018 వరకు ఇచ్చినటువంటి పర్మిట్లు అవన్నీ అవి మేము పెట్టారంటే ఏంటి? అవన్నీ స్లైడ్స్ వేసి వాళ్ళ పర్మిట్ పేపర్స్ తీసి వాళ్ళ అవన్నీ కూడా స్కాన్ చేసి చూపించారు. అది వాళ్ళు అంటే ప్రజలకు తెలియదు అనుకుని లేదా మాకు తెలియదు అనుకును వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఆయన మనుషులు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు ప్రామాణికంగా తీసుకుంటే అసలు అది ఎంతవరకు కరెక్ట్? అది ఆ రకంగా అయితే మరి నిన్న మొన్న ఆయన అన్నారు ఏంటంటే సైకిల్ గుర్తు కొట్టేయొద్దు అని, అది కూడా తీసుకోవాలి అందరూ అంతే కదా. ఆయన అంటాడు, వాళ్ళ అబ్బాయి అంటాడు సైకిల్ గుర్తు కొట్టేయొద్దని, ప్రజలందరూ అది వినాలి. సరే ఇంకోటి, ఇప్పుడు మరి ఇంకొకటి, జగన్ గారు గెలవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అయిన ఒక హామీ మద్యపాన నిషేధం, మరి దాని గురించి ఏమంటారు సార్? మనకి జగన్మోహన్ రెడ్డి గారు గెలవటానికి ప్రధానమైన కారణం అది ఒకటే కాదు, నవరత్నాల్లో అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. వన్ ఆఫ్ ది రత్న, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది నవరత్న. అప్పట్లో ఉన్న పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలను చేసినటువంటి మోసం ప్రజల్లో గుండెల్లో ఉంది. అప్పుడు ఇప్పటికీ ఉంది, ఇప్పటికీ ఉంది. ఆయన చేసినటువంటి మోసం, ఆయన చెప్పినటువంటి అబద్ధాలు ఈ రోజుకి ప్రతిరోజు అబద్ధాలు చెప్తారు. ప్రతిరోజు ఆయన నోరు తెరిస్తే అబద్ధమే. ప్రజలు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల్ని నమ్మారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం పోయింది. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు, నమ్మి ఓట్లేశారు ఈసారి మనం ఒకసారి చూద్దాము అని చెప్పి చేసినందుకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి పరిపాలన ఇచ్చారు. ఇచ్చిన హామీల్లో 98.4% హామీలు నెరవేర్చడం జరిగింది. ఇలాంటి పరిపాలన ఇంతకు ముందు ఎప్పుడు లేదు, గతంలో మనం చూడలేదు. సో కాబట్టి ప్రజలందరూ కూడా ఒక రకమైనటువంటి అభిప్రాయానికి ఆల్రెడీ వచ్చేసారు. ఇప్పుడు మేము గడప గడపకు తిరుగుతూ ఉన్నాం, గడప గడపకు తిరుగుతున్నప్పుడు ప్రజల యొక్క స్పందన మాకు తెలీదా? వాళ్ళు నవ్వుతూ మాతో మాట్లాడటం, వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించడం, మా మీద పువ్వులు చల్లటం, మాకు హారతలు ఇవ్వటం, షాల్స్ కాపడం, ఇవన్నీ ఏంటంటే ఎమ్మెల్యే గారు వచ్చారంటే అంటే మేబీ వాళ్ళు అదే అనుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు వచ్చారని చేయటం కాదండి, గతంలో ఏముండేదంటే అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళడానికి భయపడేవాళ్ళు. ఎందుకు భయపడేవాళ్ళు? ఇచ్చిన హామీలు నెరవేర్చలే కానీ అడుగుతారు అని. వెళ్తే అడుగుతారు. ఈ రోజున మేము వెళ్తే వాళ్ళు మమ్మల్ని అడగటానికి ఏముంది? డ్రైన్ కొంచెం బాగాలేదండి, రోడ్లు ఇదిగలేదు, పంచాయతీ వాళ్ళు చేయాల్సిన పనులు మాకు చెప్తున్నారు తప్పితే వేరేది మాకు చెప్పట్లే ఎవరు. ఏంటి డ్రైన్ క్లీన్గా లేదనుకోండి, అది చెప్తారు. డ్రైన్ క్లీన్గా లేదంటే పంచాయతీ అక్కడ సర్పంచ్ ఉంటారు లేకపోతే ఆ సెక్రటరీ ఉంటారు, వాళ్ళకి చెప్తాము, వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇలాంటివి వాళ్ళు అశ్రద్ధ వల్ల జరిగే ఈ తప్ప ఆరోపణ తప్ప అసలు మిగిలిన ఇంకెక్కడ లేదు. అంటే ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారనేది మనకు తెలుస్తుంది. సీఎం గారు గతంలో ఏదైతే అంటే 2019 ఏదైతే నమ్మకంతో ప్రజలు ఆయనకు ఓటేశారో ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకున్నారు, నిలబెట్టుకున్నారు. ఇప్పుడు రాబోయే ఎన్నికలు కూడా అదే నమ్మకంతో ఆ ప్రజలందరూ కూడా మాకు ఖచ్చితంగా ఓటేస్తారు. అంతేకాదు గతంలో 151 సీట్లు వచ్చినాయి, ఈసారి మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టుగా 175కి 175 మేము సాధించి తీరతాం.